భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ శాఖలో గందరగోళం ఏర్పడింది చేరికలే పెద్దగా లేకపోగా చేరిన వారు కూడా సైలెంట్ అయిపోతున్నారు ఏపీ బీఆర్ఎస్ తరపున మొదట ముగ్గురు కీలక నేతలు చేరారు వారిలో తోట చంద్రశేఖర్ ఒకరు కాగా మాజీ మంత్రి రావెల కిషోర్ మరొకరు చింతల పార్థసారథి అయితే ఇప్పుడు ఈ ముగ్గురిలో ఒక తోట చంద్రశేఖర్ మాత్రమే అప్పుడప్పుడు బయట కనిపిస్తున్నారు మిగతా ఇద్దరు అసలు పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు వారిద్దరూ పార్టీలో లేనట్లేనన్న ప్రచారం జరుగుతోంది అస్సలు లేకపోగా ఉన్నవారు కూడా ఇలా సైలెంట్ కావడంతో ఏపీలో బిఆర్ఎస్ విస్తరణ సందేహంగా మారింది విస్తరణను కేసీఆర్ మొదట్లో చాలా సీరియస్ గా తీసుకున్నారు చాలా మంది నేతల్ని సంప్రదించారు అయితే ఎవరు ఆసక్తి చూపించకపోవడంతో చివరికి మూడు ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసి ఓడిపోయిన తోట చంద్రశేఖర్ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపారు ఆర్థికంగా కూడా బలవంతుడు కావడంతో ఆయనకే ఏపీ బీఆర్ఎస్ ఇచ్చారు ఆయనతో పాటు మాజీ మంత్రి రావెల కిషోర్ కూడా చేరారు మరో నేత చింతల పార్థసారథి కూడా చేరారు ఇందులో రావెల కిషోర్ ను జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఉపయోగించుకుంటారని చెప్పుకున్నారు కానీ ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు అదే సమయంలో తోట చంద్రశేఖర్ అందరినీ కలుపుకొని వెళ్లడంలో విఫలమయ్యారు ఫలితంగా వారిద్దరు పార్టీ కార్యక్రమాలు కనిపించడం మానేశారు ఇటీవల గుంటూరులో ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు కానీ అటు బిఆర్ఎస్ జాతీయ నాయకులు కానీ ఇటు రాష్ట్ర నేతలు కానీ ఎవరు పట్టించుకోలేదు జాతీయ నేతలంటే తెలంగాణ నేతలు ఏపీలో ఎక్కువగా పర్యటించే తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వారు కూడా రాలేదు ఇక ఏపీలో ఉన్న రావెల కిషోర్ కూడా కార్యాలయ ప్రారంభోత్సవానికి రాలేదు అదేదో తోట చంద్రశేఖర్ సొంత భవనంలో ప్రారంభించుకున్నారు ఇప్పుడు ఆ భవనం బోసిపోతోంది ఎవరూ ఉండడం లేదు తోట చంద్రశేఖర్ కూడా హైదరాబాద్ కే పరిమితం ఏపీలో ఓ శాఖను పేరుకు ఏర్పాటు చేశారు కానీ కేసీఆర్ ఇంతవరకు పార్టీలో చేరిన నేతలకు ఒక్క టాస్క్ కూడా ఇవ్వలేదు ఒక్కటంటే ఒక్క ప్రోగ్రాం కూడా చేయలేదు ప్రభుత్వంపై పోరాటం లేదా ప్రజా ఉద్యమం లాంటి కార్యక్రమం చేయలేదు మధ్యలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో విజయోత్సవం సభ పెడతామని తోట చంద్రశేఖర్ చెప్పారు కానీ అది కూడా వర్కౌట్ కాలేదు ఇప్పుడు పూర్తిగా కేసీఆర్ ఏపీలో పార్టీ విస్తరణ విషయంలో పెద్దగా ఆసక్తి లేనట్లుగా కనిపిస్తుండటంతో ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాలు లేనట్లయ్యాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్